పెద్దపల్లి పార్లమెంట్ రాజకీయాలు నిన్న వేరు నేడు వేరు అనే స్థితికి చేరుకున్నాయి. పార్లమెంట్ పరిధిలోని 7 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ తిరిగి ఎంపీ స్థానాన్ని గెలుచుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 2 ముగ్గురిని ఎంపిక చేసేందుకు సన్నద్ధమవుతున్న సమయంలోనే ఏకంగా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలలో పాల్గొనే ముందు కేసీఆర్ ను కలిసి పార్లమెంట్లో ఏం మాట్లాడాలో కేసీఆర్ ఇచ్చిన సబ్జెక్టుతో వెళ్లిన వెంకటేష్ నేతకాని కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 4-5 సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వెంకటేష్ నేతకాని చేరడం కాంగ్రెస్ పార్టీ హవా మరింత రెట్టింపు చేసింది. టికెట్ల పోటీని సైతం 4 చేసింది. తెలంగాణ టీఆర్ఎస్ లో వెంకటేష్ తీసుకున్న నిర్ణయం మంగళవారం ముఖ్య నేతలకు నిద్ర కరువు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ పైనే రాజకీయ చర్చ నడుస్తుంది. ఇంకా ఎంతమంది ముఖ్య నాయకులు టీఆర్ఎస్ నుండి బయటికి రానున్నారు, ఇదే చర్చ. పెద్దపల్లిలో ఒక్కసారి రాజకీయ కలకలం పుట్టింది. టీఆర్ఎస్ పార్టీలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని కలవరం పుట్టించారు. మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేతకాని ఆ పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి కుదిపివేసింది. గ్రామీణ నియోజకవర్గ స్థాయి నాయకుడు పార్టీ మారితేనే పెద్ద సంచలనం అవుతున్న సమయంలో ఏకంగా పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం డబుల్ సంచలనమే అయింది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలను కోల్పోయి అనాథగా మారిన టీఆర్ఎస్ పార్టీ పెద్ద దిక్కు ఎంపీ వెంకటేష్ నేతకాని ఆ పార్టీకి పెద్ద షాక్ ఇస్తూ కారు దిగి కాంగ్రెస్ గుటికి వెళ్లారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ పడ్డ వెంకటేష్ నేతకాని టీఆర్ఎస్ లో చేరి భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ సమయంలో చెన్నూరులో బాల్క సుమన్ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కానీ వెంకటేష్ నేతకాని 6 కాలంగా పార్టీలో ఇబ్బంది పడుతున్నారు, ఆయనను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారని అక్కడక్కడ అనేవారు. స్వయంగా వెంకటేష్ నేతకాని ఒక ప్రెస్ మీట్ పెడితే ఆయన ఆవేదన అంతా వెలగక్కునే అవకాశం ఉంది. వెంకటేష్ నేతకాని అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫలితాలను చూసి తిరిగి తన పాతగూడు కాంగ్రెస్ కు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సమయంలో టీఆర్ఎస్ నాయకత్వం నుండి తప్పుకునేందుకే ఎంపీ ఆలోచన చేశారు. అందులో భాగంగానే తన దాడి ఎక్కువ బీజేపీ వైపు ఎక్కుపెట్టారు. టీఆర్ఎస్ మీటింగ్లకు హాజరవుతున్నప్పటికీ ఆ పార్టీ ముఖ్య నాయకులతో సైతం ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతుండగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తమ వ్యూహానికి వదిలిపెడుతున్న సమయంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుడైన సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరడం టీఆర్ఎస్ అధిష్టానం ఒక్కసారి బిత్తరపోయినట్లయింది. కాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ల కోసం దరఖాస్తులు స్వీకరించింది విదితమే. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో మాజీ ఎంపీ డాక్టర్ సుగుణా కుమారి, మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్, శ్రీనివాస్ గోమాస, మాజీ ఎంపీ వివేక్ తనయుడు వంశీకృష్ణ, పెరిక శ్యామ్, ఊట్ల వరప్రసాద్, సినిమా నిర్మాత వాసంపల్లి శ్రీనివాస్ ఇంకా పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఒక్కసారి అయోమయంలో పడ్డారు. కాంగ్రెస్ పార్టీ రేపటి ఎన్నికల్లో టికెట్ హామీ ఇవ్వడం ద్వారానే వెంకటేష్ నేతగాని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారని అంటున్నారు. స్వయంగా చేరిక సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉండడం ఈ వాదనకు బలం పెరిగింది. ఒక సిట్టింగ్ ఎంపీ టీఆర్ఎస్ పార్టీ వదిలి బలమైన హామీ లేకపోతే పార్టీ మారే ఆస్కారం లేదని అంటున్నారు. మున్ముందు ఏం జరగనుంది? ఆశావాహుల్లో ఒకరిని ఎంపిక చేస్తారా? సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకానికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుందా అనేది చూడాలి. వెంకటేష్ నేతకాని గాడ్ ఫాదర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఇంకా ఎవరైనా సిట్టింగ్ ఎంపీ వెనక ఉండి బలంగా ప్రోత్సహించింది ఎవరు అనేది తేలితే టికెట్ సంగతి అంచనా వేయొచ్చని అంటున్నారు. ఢిల్లీలో ఇవాళ వెంకటేష్ నేత మల్లికార్జున ఖార్గే సమక్షంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరక్షంలో పార్టీ నిలిచిపెట్టి మీ బీఆర్ఎస్ పార్టీ నిలిచిపెట్టి కాంగ్రెస్ పార్టీలో ఏరిండ్రు, దీనికి ఏం సమాధానం చెబుతో చెప్పు. మన బాలక సుమన్ నీ అంత చిల్లర సన్యాసి జేబు దొంగ, తెలంగాణ ద్రోహి ఎక్కడ లేడు. నిన్ను పెద్దపల్లి ప్రాంతంలో కూడా పార్లమెంటుగా ఎన్నుకున్నాం, చెన్నూరు నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. నీలకు అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలు దోపిడీ చేసి ఈరోజు అధికారం పోగానే మా వివేక్ వెంకటస్వామి గారి చేతిలో ఓడిపోయిన నువ్వు ఒక సన్యాసి వేదవు. నువ్వు ఒక చెప్పు చూపెడితే తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ ప్రజలు 4.5 కోట్ల ప్రజలు 4 కోట్ల చెప్పులు నీ ఇంటిపై పిసురుతారు. నీ మీద బాలక సుమన్ నువ్వు ఒక దళితుడు అని చెప్పి నిన్ను కేటీఆర్ నిన్ను రేవంత్ రెడ్డి మీదకి ఎగేస్తాడు, రేవంత్ రెడ్డి మీదకి ఎగేస్తాడు. కేసీఆర్ కేటీఆర్ బాలక సుమన్ కాలువ గర్భంలో కలిసే రోజులు ఎన్నో లేవు. నువ్వు ఈ రకంగా నువ్వు ముందుకు రావడం చాలా సిగ్గుచేటైన విషయం. నీకు
ఈ ఎన్నికలలో కావచ్చు, ఇక తెలంగాణ రాజకీయాలలో నీకు చీకటి రోజులే నిన్ను భూస్థాపితం చేసేందుకు, రాజకీయంగా నిన్ను భూస్థాపితం చేసేందుకు తెలంగాణ యాభై ప్రజలు నిన్ను దానికి తొక్కిపెట్టేందుకు ముందుకొస్తున్నారు. నీకు ప్రజల చేతిలో కూడా సగిన శాస్తి జరిగింది. భవిష్యత్తులో కూడా నిన్ను బయటికి రాకుండా రాజకీయాల నుంచి తుదముట్టేంత వరకు ఈ తెలంగాణ ప్రజలు ముందుకొస్తారు, నిన్ను అణచివేస్తారని చెప్పి ఈ సందర్భంగా విన్నవిస్తుకుంటాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.